చంద్రబాబు గారి కేసులో వాదోపవాదాలు హైకోర్టులో నడిచినాయి కానీ అసలైనటువంటి కొన్ని విచిత్రమైనటువంటి అంశాలకు మాత్రం ఎప్పటికీ క్లారిటీ రావట్లేదు అందులో నెంబర్ వన్ మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు సీమెంట్స్ సంస్థ మనకిస్తే మనం మూడు వందల డెబ్భై కోట్ల రూపాయలు ఇవ్వాలి అసలు ఇవాళ ఆర్గ్యుమెంట్స్లో అది లేనే లేదు ఇక్కడ లెక్క ఏంటి చెప్తున్నది ఈవెన్ మొన్న ఈనాడు కూడా రాసింది కదా మూడున్నర వేల కోట్ల రూపాయల స్థాయిలో ఉందని చెప్పి కేంద్ర ధర సంస్థే లెక్క తేల్చిందని కానీ ఒరిజినల్ సీమెంట్స్ అసలు నాకు సంబంధం లేదంటుంది పోనీ మూడు వేల కోట్ల రూపాయలు వచ్చిన లెక్క లేదు ఇక్కడ ఇవాటి వాదనల్లో కూడా మూడు వందల డెబ్బై ఒక్క కోట్లలో సంస్థ ఉందా లేదా ట్రైనింగ్ ఇచ్చారా లేదా అనేదే వాదించారు ఇటు తెలుగుదేశం తరఫున దాంట్లో చంద్రబాబు గారికి ఏం సంబంధం లేకపోతే గవర్నర్ గారికి అనుమతి తీసుకోలేదు ఈ లెక్కే ఉంది తెప్పించి మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయలతో పని జరిగింది అన్న పదం వాడట్లేదు ఈవెన్ నిన్న ఆ సిమె వాడు బోసనే అతనిచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా మూడు వందల డెబ్బై ఒక్క కోట్లే రిలీజ్ చేశారని చెప్తున్నాడు కానీ వాళ్ళ తరఫున వంద కోట్ల రూపాయలతో సీమెంట్స్ దగ్గర కంపెనీలో కొన్నామంటున్నాడు తప్పించి మూడు వేల మూడు వందల కోట్లు కొంటదేంటి అసలు సీమెంట్స్ దగ్గరే వాడు మూడు వేల మూడు వందల కోట్లు ఫ్రీగా కదా ఇవ్వాల్సింది మూడు వందల డెబ్బై ఒక్క కోట్లతో మనం ఎస్టాబ్లిష్ కదా చేయాల్సింది ఎక్కడ తేడా వస్తుంది ప్రభుత్వానికి వాదన చేత కావట్లేదా లేకపోతే ప్రభుత్వం వాదనలో డొలతనం ఉందా లేదా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పత్రికలు వాదిస్తున్నది ఒకటి వాళ్ళ లాయర్ వాదిస్తున్నది ఒకటి ఇదే అర్థం కావట్లా